హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు నేనేంటంటే ఒక స్వీట్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఈ స్వీట్ ఒకసారి కనుక మీరు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కూడా ఇదే స్వీట్ తినాలనిపించే అంత టేస్ట్గా ఉంటుందండి. నేను చేసుకునే స్వీట్లన్నిటిలో కల్లా కూడా నాకు నచ్చేది, నేను ఎక్కువగా ఇష్టపడేది ఇదే స్వీట్ అండి. ఈజీగా అయిపోతుంది, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. పెద్దగా ఇంగ్రీడియంట్స్తో కూడా పనిలేదు దీనికి, 4x4 పెద్దగా ఎక్కువ అవసరం లేకుండానే ఈజీగా కూడా చేసుకోవచ్చు, అంతే టేస్టీగా ఉండే ఈ స్వీట్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ స్వీట్ కోసం ఇట్లాగ పెనం ఒకటి తీసుకొని ఒక కప్పు మిల్క్ తీసుకోవాలండి. ఈ కప్పు మిల్క్ కూడా అరకప్పు అయ్యే వరకు మరగపెట్టుకుందాం. ముందుగా మనకి మిల్క్లో వచ్చే ఈ చుట్టూ ఉన్న క్రీమ్ కూడా మళ్ళీ మిల్క్లో కలుపుకుంటూ దగ్గరగా అయ్యే వరకు మరగపెట్టుకో. మనం తీసుకున్న పాలు సగం వరకు మరిగిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. ఈ విధంగా బొంబాయి రవ్వ తీసుకొని దీంట్లో వేసుకొని మనం ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది అంతా కూడా ఇంకొంచెం సేపు మనం కుక్ చేసుకుందాం. అట్లాగే ఇదేంటంటే నేను కొంచెమే చేస్తున్నాను స్వీటు, మీరు కావాలంటే ఇంకొంచెం పెంచుకొనైనా చేసుకోండి. మేమేంటంటే చాలా తక్కువ తింటామండి, స్వీట్స్ తినేవాళ్ళు ఎవరూ లేరు మా ఇంట్లో, జస్ట్ చూపించడం కోసం చేస్తున్నాను. బొంబాయి రవ్వ కుక్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఒక కప్పు పంచదార వేసుకుందాం. ఈ పంచదార కూడా మళ్ళీ మనం దగ్గర అయ్యే వరకు కూడా దగ్గరుండి కలుపుకోవాలండి. ఇది ఏంటంటే ఇలా దగ్గరుండే కలుపుకోవాలి, లేదంటే మాడిపోతుంది కాబట్టి దగ్గరుండి మనం కలుపుకుందాం. షుగర్ వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా మెల్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మెల్ట్ అయినప్పుడు మళ్ళీ దగ్గర అయ్యే వరకు కూడా ఇలా దగ్గరే ఉండి కలుపుకోవాలి, లేదంటే ఏంటంటే మాడిపోతుంది పెనానికి అంటుకొని. మనకి పాలకి సంబంధించిన స్వీట్ కాబట్టి ఈ మిల్క్ అంతా కూడా మనకి పెనానికి అంటుకుపోతుంది కాబట్టి ఈ విధంగా మనం దగ్గరే ఉండి కలుపుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుందామండి. నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే పెనం అతుక్కోకుండా చక్కగా మనకి విడిగా వచ్చేస్తుంది. ఇదంతా కూడా స్వీటు ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు స్వీట్ రెడీ అయిపోయిందండి, బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా, ఈ స్వీట్ ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి ఫ్రెండ్స్, పాకం మరీ ముదిరిపోకూడదు అన్నమాట. ఆరిపోతే అస్సలు బాగోదు. ఈ స్టేజ్లో ఈ విధంగా తీసేసుకోవాలి. మన స్వీట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైం అండి, అంతే టేస్టీగా ఉండే స్వీట్ రెడీ అయిపోయింది. స్వీట్ షాపుల్లో దొరికే కోవా టేస్ట్ వస్తుందండి ఇది, అంతే టేస్టీగా ఉంటుంది, అలాగే ఉంటుంది కూడాను. అట్లాగే దీంట్లోకి కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి, ఎన్నైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలాగే ఏంటంటే మీరు యాలకుల పొడైనా సరే వేసుకోవచ్చు, నేనైతే వేసుకోలేదు, నాకు ఆ ఫ్లేవర్ నచ్చదని నేను వేసుకోనండి. అట్లాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.